శరణమయ్యప్ప. మూడు ముళ్ళ బంధం. మంగళే మంగళాధారే, మాంగళ్యే మంగళప్రదే, మంగళార్థం మంగళేసి మాంగళ్యం దేహి మే సదా. అగ్ని మీద ఒట్టేసి అర్ధాంగం ఇచ్చేసి, అగ్ని మీద ఒట్టేసి అర్ధాంగం ఇచ్చేసి. ఏడడుగుల బంధం ఇది, వేడి పోని బంధం, యుగ యుగాల బంధం, జగ జగాల బంధం, జన్మ జన్మలాను బంధం ఈ మూడు ముళ్ళ బంధం, జన్మ జన్మలాను బంధం ఈ మూడు ముళ్ళ బంధం. అమ్మ వద్దు, ఒకటవలసిన ఆ జంటను విడదీసి ఆ పాపం మూట కట్టుకోవడం మీ ఇద్దరికి మంచిది కాదమ్మా. ఎక్కడికి వెళ్ళవమ్మా? వద్దు, నిన్నే ఫోన్ చేసినా ఎత్తలేదు, ఎక్కడికి వెళ్ళావు? సూర్య గురించి అడిగావు, ఇప్పుడు సూర్య ఇక్కడే ఉన్నాడుగా, మాట్లాడవే. నీకు సూర్యకి రేపే పెళ్లి చేయాలని మంగళ అంటుందమ్మా. నాకేం అర్థం కావట్లేదు. వద్దు వద్దు, నిన్నే అసలేం మాట్లాడవేంటి, నిన్నే. పద్దు పద్దు, ఏ పద్దు పద్దు పద్దు, సారీ. తనేదో ఆలోచనలో ఉన్నట్టుంది, కాసేపు ఆగడుగుదాం. నీకు సూర్యకి రేపే పెళ్లి చేయాలని మంగళ అంటుందమ్మా. ఫోన్ చేసినా ఎత్తలేదు, ఎక్కడికి వెళ్ళావు?
వదిలేస్తా, కానీ నేను చెప్పినట్టు చెయ్యాలి. చేస్తావా? ఏం చేయాలి? నీకు ఆప్షన్ ఇస్తున్నా. ప్రాణం కావాలా, మానం కావాలా? మానం కావాలా, మానం కావాలా? ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధపడితే మానం ఉంటుంది, మానం వదులుకోవడానికి సిద్ధపడితే ప్రాణం ఉంటుంది. చెప్పు, ప్రాణం కావాలా, మానం కావాలా? చేయాలి. ఎందుకంటే నువ్వు సూర్యుని ప్రేమిస్తున్నావు, నిజమా? చెప్పు. అవును, కానీ సూర్యకి పెళ్ళైపోయిందని తెలిసిన తర్వాత నాకు ఉద్దేశమే లేదు. ఆడపిల్ల ఒక్కసారి ప్రేమించిందంటే ప్రాణం పోయినా వదులుకోదు, ఇంకా నీ మనసులో వాడే ఉన్నాడు. నాకు తెలుసు, కోరినవాడు నీకు దక్కకపోయినా నువ్వు కోరుకున్నవాడు సంతోషంగా ఉండాలనుకునే మనస్తత్వం నీది. వాడు సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. అంటే సూర్యగాడు వైదేహిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలంటే వాడి ప్రాణానికి ప్రాణమైన చెల్లి క్షేమంగా ఉండాలి. సుమతి, సుమతి నీకెలా తెలుసు? నాకెలా తెలుసా? సుమతికి నేనెలా తెలుసు అడుగు. నేను చెప్పినట్టు చేయకపోతే ముందు సుమతి చస్తుంది, సుమతి చస్తుంది, సుమతి చస్తుంది. తర్వాత తనన్న సూరిగాడు చేస్తాడు, సూరిగాడు చేస్తాడు, సూరిగాడు చేస్తాడు. వీళ్ళిద్దరు చావు చూడలేక ఆ నరసింహగాడు చేస్తాడు. ఇంతమంది చావటం మంచిదా? నువ్వు ఒక్కదానివే చావటం మంచిదా? వెళ్ళు, వెళ్ళి ఆలోచించుకుని డిసైడ్ అవ్వు. ప్రాణమా, మానం? చూడు, ఏదో బెదిరించాడు. వెళ్ళి ఆ నరసింహకి చెప్పేస్తే అతనే చూసుకుంటాడనుకుంటున్నావేమో. ఇంట్లో ఏ ఒక్కరికి విషయం తెలిసినా ఆ నిమిషమే సుమతి ప్రాణాలు గాల్లో కలుసు, గాల్లో కలుసు, గాల్లో కలుసు. నాకేదైనా ఒక్కసారి చెప్పటమే అలవాటు. ఆలోచించుకో, నువ్వు కోరుకున్నవాడు, వాడి ఫ్యామిలీ సంతోషంగా ఉండటానికి ప్రాణం వదులుకుంటావో మానమే వదులుకుంటావో? ఇంట్లో ఏ ఒక్కరికి విషయం తెలిసినా ఆ నిమిషమే సుమతి ప్రాణాలు గాల్లో కలిసిపోయి. వాడి ఫ్యామిలీ సంతోషంగా ఉండటానికి ప్రాణం వదులుకుంటావో మానమే వదులుకుంటావో? నేనేమైనా కానీ నా సూర్య ఆనందంగా ఉండాలి.
దేవుని సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ఈ జీవం జీవితం సూర్యుకే అంకితం. సూర్య సుమతి చల్లగా ఉంటే నాకంతే చాలు. ఈ బ్రతుకి అర్థం పరమార్థం. సూరి నన్ను క్షమిస్తావు కదూ, నన్ను క్షమిస్తావు కదూ. ఏం బ్రదర్, ఏమైంది? మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాపా? అదేంటి, ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉంది కదా. అవును, ఎవరో గుర్తు తెలియని వాళ్ళు వచ్చి అమ్మకి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటించి అమ్మని తీసుకెళ్లిపోయారట. ఇదేంటి బావా ఇలా జరుగుతుంది? ఇందాక మంగళగారు వచ్చి రేపే సూర్యకి పద్దుకి పెళ్ళని చెప్పారు. ఇప్పుడు చూస్తే అత్తయ్యని కిడ్నాప్ చేశారు. నాకెందుకో భయంగా ఉంది బావా. వద్దు, ఒకటవలసిన ఆ జంటను విడదీసి ఆ పాపం మూట కట్టుకోవడం మీ ఇద్దరికి మంచిది కాదమ్మా. పోనన్నా, నా జీవితంలో నేను ఎప్పుడు ఏది కోరుకున్నా అది దక్కకుండా పోతుంది. ఎందుకు నాకు ఎదవ జీవితం? వద్దు, వద్దు.
సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. మిమ్మల్ని విడదీయడానికి నన్ను కూడా పావులా వాడుకుంది. మనసులో ఎంత విషం ఉందో ఏంటో. ఏమైంది? నాతోనే నాటకాలాడతారా? రేపు మీ అందరికి కూడా ఇదే గతి. అంకుల్ ఎంత కొట్టినా ఇదే మాట చెప్తాను. మాట మార్చను అని చెప్తున్నావు కానీ నిజం ఒప్పుకుంటాను అని అనడం లేదు.